ఫ్రెండ్స్ మనలో ప్రతి ఒక్కరికి డిఎన్ఏ అనేది ఉంటుంది కదా. ఒకవేళ డిఎన్ఏలో గనక డేటాని స్టోర్ చేయగలిగితే 1 గ్రామ్ డిఎన్ఏలో ఎంత డేటాని స్టోర్ చేయగలమో తెలుసా? రీసెర్చర్స్ చెప్పిన దాన్ని బట్టి 1 గ్రామ్ డిఎన్ఏలో 215 పెటాబైట్స్ డేటాని స్టోర్ చేయొచ్చంట. 215 పెటాబైట్స్ అంటే 21.5 కోట్ల GB డేటాని స్టోర్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మాటలు రాని వాళ్ళు వాళ్ళ భావాలను వ్యక్తపరచడం కోసమని సైన్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు కదా. ప్రపంచవ్యాప్తంగా 41 దేశాలు ఈ సైన్ లాంగ్వేజ్ని వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ లిస్ట్లో చేర్చాయి. ఆ 41 దేశాల పేర్లు ఇక్కడ స్క్రీన్ మీద వస్తాయి, చూడండి. ఫ్రెండ్స్ 2020వ సంవత్సరంలో ఒక సర్వే అయితే జరిగింది. ఆ సర్వేలో ఏం తెలిసిందంటే మనిషి జీవితకాలం అనేది 70 నుంచి 75 సంవత్సరాల మధ్యలో ఉంటుందని తెలిసింది. కానీ 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా మన ప్రపంచంలో చాలా మంది అయితే ఉన్నారు. ప్రపంచంలో 100 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఏ దేశంలో ఎక్కువ మంది ఉన్నారో తెలుసా? జపాన్ దేశంలో ఎక్కువ మంది ఉన్నారు. జపాన్ లో మొత్తం 86,510 మంది 100 సంవత్సరాలు పైబడిన వారు ఉన్నారంట. ఈ విషయాన్ని జపాన్ హెల్త్ డిపార్ట్మెంటే అనౌన్స్ చేసింది. ఫ్రెండ్స్ మనం మూవీస్ చూద్దాం కోసం థియేటర్స్కి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు టాయిలెట్కి వెళ్తాం కదా, ఆ టైంలో కొన్ని సీన్స్ అనేది మిస్ అవుతాం. కానీ స్విట్జర్లాండ్ మూవీ థియేటర్స్లో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా టాయిలెట్లో టీవీ స్క్రీన్స్ని ఏర్పాటు చేశారు. ఇలా ఎందుకు చేశారంటే ఆడియన్స్ అనేవాళ్ళు ఒక్క సీన్ కూడా మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఇలా టీవీ స్క్రీన్స్ని బాత్రూమ్స్లో పెట్టారు. ఫ్రెండ్స్ మనం గనక వరల్డ్ మ్యాప్లో ఆస్ట్రేలియా చూస్తే చుట్టూ వాటర్ ఉంటుంది కదా, కాబట్టి అక్కడ బీచెస్ కూడా ఎక్కువ ఉంటాయి. మొత్తం ఆస్ట్రేలియాలో ఎన్ని బీచెస్ ఉన్నాయో తెలుసా? 10,000 బీచెస్ ఉన్నాయి. మనం గనక రోజుకి 1 బీచ్ చెప్పిన తిరిగినా మొత్తం 10,000 బీచ్లు తిరగడానికి 27 సంవత్సరాలు టైం పడుతుంది. మన భూమి మీద ఉన్న ఓషన్స్లో మొత్తం ఎన్ని రకాల వైరస్లు ఉన్నాయో తెలుసా? 200,000 వైరస్ స్పీసీస్ ఉన్నాయి. ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసం సైంటిస్టులు ఒక ఓషియన్ వాటర్ డ్రాప్ని తీసుకుని దాన్ని అబ్జర్వ్ చేయగా అందులో ఏమని తెలిసిందంటే 10 మిలియన్ వైరసెస్ని గుర్తించారు ఆ ఒక్క వాటర్ డ్రాప్లో. ప్రపంచంలోనే ఎక్కువ మంది టూరిస్టులు విజిట్ చేసే దేశం ఏదో తెలుసా? ఫ్రాన్స్ దేశం. ఈ దేశానికి ప్రతి సంవత్సరం 82.6 మిలియన్ మంది టూరిస్టులు ఈ దేశానికి వస్తారండి. ఎందుకంటే అక్కడ ఉండే ఐఫిల్ టవర్ని చూడటానికి, అలాగే అక్కడ టూరిస్ట్ ప్లేసులు కూడా ఎక్కువ. అదే మన ఇండియాని ప్రతి సంవత్సరం 17.9 మిలియన్ మంది టూరిస్టులు విజిట్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవుల్లో 9% అడవులు ఒక్క కెనడా దేశంలోనే ఉన్నాయంట. ఆ దేశంలో ఎన్ని హెక్టార్ల అడవులు ఉన్నాయో తెలుసా? 34.7 కోట్ల హెక్టార్ అడవులు కెనడా దేశంలోనే ఉన్నాయి. మన భూమి మీద 245 నుంచి 266 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లు ఉండేవి కదా. ఆ టైంలో ఆస్ట్రాయిడ్స్ పడటం వల్ల అవి అంతరించిపోయినాయి. వాటితో పాటు చాలా రకాల జీవులు కూడా అంతరించిపోయినాయి. కానీ సైంటిస్టుల ప్రకారం కొన్ని జీవులు మాత్రం సర్వైవ్ అయ్యాయి. అందులో క్రోకడైల్స్ కూడా ఉన్నాయంట. సైంటిస్టుల అంచనా ప్రకారం క్రోకడైల్స్ అనేవి 200 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచే సర్వైవ్ అవుతున్నాయి. ఫ్రెండ్స్ మనం బయటకు వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్స్ను కొనుక్కుని తాగుతాం కదా, దాని మీద ఒక ఎక్స్పైరీ డేట్ కనిపిస్తుంది కదా. ఆ ఎక్స్పైరీ డేట్ అనేది లోపల ఉన్న వాటర్కి సంబంధించింది కాదు, ఆ బాటిల్కి సంబంధించింది. ఫ్రెండ్స్ మన ప్రపంచ జనాభా మొత్తం 790 కోట్లు. ఇంత జనాభాలో కూడా 1 నుంచి 30 సంవత్సరాల వయసు గల వాళ్ళు 52% మంది ఉన్నారు. మనం ఉపయోగించే ఫేస్బుక్ని ఎంతమంది ఉపయోగిస్తున్నారో తెలుసా? 2021 లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్లో 2.85 బిలియన్ యూజర్స్ ఉన్నారంట. అంటే 285 కోట్ల మంది ఫేస్బుక్ని యూజ్ చేస్తున్నారు. ఇది ప్రపంచంలోని ఎక్కువ జనాభా ఉన్న చైనా జనాభా కంటే కూడా చాలా ఎక్కువ. ఫ్రెండ్స్ మన ప్రపంచంలోనే అతిపెద్ద భూభాగం రష్యాకి ఉందని మనలో చాలా మందికి తెలుసు కదా. అలాగే రష్యాలో చిన్న పెద్ద నదులు కలిపి మొత్తం ఎన్ని నదులున్నాయో తెలుసా? 100,000 నదులు ఉన్నాయి. ఫ్రెండ్స్ భూమి మీద ఉన్న ఓషన్స్ లో అతిపెద్ద ఓషన్ పసిఫిక్ ఓషన్ అని మనలో చాలా మందికి తెలుసు. ఈ పసిఫిక్ ఓషన్ లో మొత్తం ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయో తెలుసా? 25,000 ఐలాండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న దాని పేరు బ్లూ రింగ్డ్ ఆక్టోపస్. ఇవి జపాన్ కి అలాగే ఆస్ట్రేలియాకి మధ్యలో ఉన్న పసిఫిక్ అలాగే ఇండియన్ ఓషన్ లో ఉంటాయి. ఇవి 2 నుంచి 3 సంవత్సరాలు మాత్రమే బతుకుతాయి. వీటి సైజ్ ఎంతంటే 5 నుంచి 8 ఇంచులు ఉంటాయి. వీటి విషం అనేది చాలా ప్రమాదకరం. ఈ ఆక్టోపస్ ఒకదాని విషంతో 20 కంటే ఎక్కువ మందిని చంపేయచ్చు. దీని విషం ఎందుకెంత పవర్ఫుల్ అంటే దీని విషంలో టెట్రాడోటాక్సిన్ అనే టాక్సిక్ గ్యాస్ ఉంటుంది. ఈ టాక్సిక్ గ్యాస్ మనిషిని ఏం చేస్తుందంటే ప్యారలైజ్ అయిపోయేటట్టు చేసి ఆక్సిజన్ ఆడకుండా చంపేస్తుంది. ప్రపంచంలో ఉన్న విషపూరితమైన మెరైన్ యానిమల్స్ లో ఈ ఆక్టోపస్ కూడా ఒకటి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మేము పెట్టే వీడియోస్ కనుక మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనున్న గంటని యాక్టివేట్ చేసుకోండి.